Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. విజయనగరం రాజుగారు ఒక కారు కథ ఇది. కారు, షికారు, హుషారు ఈ మూడింటినీ కలిపితే అద్భుతమైన కవిత అవుతుంది. షీ అంటే షికార్ అన్నారు వెనకటికి ఒక సినీ కవి. కారు ఉన్నా కూడా షికారే. మరి అలాంటి ఇలాంటి కారు కాదు, ఇన్నోవా కారే ఇచ్చి స్వారీ ఇచ్చేయమంటే సారీ అంటున్నారు పూసపాటి రాజావారు. ఇంతకీ ఆ స్టోరీ ఏంటంటే భలే ఇంట్రెస్టే. మరి రాజుగారు రాజకీయాల్లో రాటు తేలిన నాయకుడు, కేంద్రంలో మంత్రిగా 4 ఏళ్లకు పైగా కీలకమైన శాఖను చూసిన సమర్థుడు. ఇక ఏ అధికార పదవి లేకపోయినా ఆయన వంశం నుంచి వారసత్వంగా వచ్చిన పదవులే చాలు, అవే ఎన్నో రెట్లు మెన్న. ఏకంగా 108 దేవాలయాలకు పూసపాటి రాజులు, ధర్మకర్తలు. అందులో సింహాచలం ఆలయం ఒకటి. ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి సాధించిన ఆలయం ఇది. దీనికి చైర్మన్గా గత 6 ఏళ్లుగా అశోక్ వ్యవహరిస్తున్నారు. మధ్యలో వైసీపీ సర్కార్ సంచయితను తెచ్చి అక్కడ కూర్చోబెట్టి అశోక్ని ఇబ్బంది పెట్టింది. గత 7 మార్చిలో ఈ రచ్చ స్టార్ట్ అయింది. అయితే దానిమీద కోర్టుకు వెళ్లి మరీ న్యాయపరంగా రాజుగారు తన హక్కులను సాధించుకున్నారు. దాంతో ఆయనే సింహాచలం ఆలయ చైర్మన్గా ఉంటున్నారు. కానీ ఆయనకు సింహాచలం దేవస్థానం చైర్మన్ హోదా కోసం ఒక ఇన్నోవా కార్ని సమకూర్చింది. అయితే అది ఏమాత్రం సులభంగా రాలేదు. దానిమీద ఆయన అనేక ఉత్తర ప్రత్యుత్తరాలు, దేవస్థానం ఈవోకు రాసిన మీదట ఇన్నోవా కారుని పంపారు. అయితే ఇంత ఒత్తిడి మీద తెచ్చుకున్న ఇన్నోవా కారు ఎక్కాలంటేనే రాజుగారుకు బేజారవుతోందట. దానికి కారణం ప్రస్తుత ప్రభుత్వం తనను టార్గెట్ చేసింది అన్న భావనతోనే. నిజానికి అయినదానికి కానిదానికి కూడా దేవాలయాల మీద ప్రభుత్వం వివాదాలను రాజేస్తోంది అని రాజుగారి అనుచరులు అంటున్నారు. దానికి లేటెస్ట్ ఉదాహరణ రామతీర్థం ఘటనే. చక్కగా రాజుగారిని ఆలయ సాంప్రదాయాల ప్రకారం ఆహ్వానించి ఉంటే ఏ గొడవ ఉండేది కాదు. కానీ ఆయన ఈగో హర్ట్ చేయాలని, ఆయన్ని ఇబ్బంది పెట్టాలని చూడడం వల్లనే రాజావారు కూడా కాస్త దూకుడు చేయాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే 4 నెలల క్రితం రాజుగారికి సింహాచలం దేవస్థానం ఇచ్చిన ఇన్నోవా కారుని ఆయన వాడకుండా తన బంగ్లా చెట్టు కిందనే ఖాళీగా ఉంచేశారు. ఏ కార్యక్రమం అయినా కూడా తన సొంత వాహనంలోనే వెళుతున్నారు. దానికి కారణం ఏంటన్నది ఆయన సన్నిహితుల ద్వారా తెలిసినది వింటే షాక్ అవ్వాల్సిందే. మొదట ఇన్నోవా కారు పంపించి దానిమీద సింహాచలం దేవస్థానానికి చెందినది అని నిబంధనల మేరకు రాయకుండా వదిలేశారు. ఇదేంటి అని అడిగితే ప్రభుత్వ వాహనమని స్టిక్కర్ ఒకటి అతికించారట. దాంతోనే ఆ కారు వద్దు అని రాజావారు అనుకుంటున్నారట. ప్రభుత్వ వాహనమని రాయడం నిబంధనలకు విరుద్ధం. ఎందుకంటే దేవస్థానం చైర్మన్ అన్నది నేరుగా ప్రభుత్వానికి చెందినది కాదు, కేవలం ప్రభుత్వ నియంత్రణలో ఉన్నది మాత్రమే. దాంతో ఏ విధంగానూ నిబంధనలకు వీలు కాని ప్రభుత్వ వాహనం స్టిక్కర్ అతికించుకుని తాను ప్రయాణిస్తే దానిమీద కొత్త రభస చేస్తారని, కేసులు కూడా పెట్టి టార్గెట్ చేస్తారన్న అనుమానాలు ఏవో రాజుగారిలో ఉన్నాయట. అందుకే దాన్ని మానాన అలా చెట్టు నీడన వదిలేశారట. ఇక్కడ ఒక ముచ్చట చెప్పుకోవాలి. సంచయిత చైర్మన్గా ఉన్నప్పుడు చైర్మన్ దేవస్థానమని స్టిక్కర్ పెట్టి మరి నెలకు రవాణా ఖర్చుల క్రింద 75,000 రూపాయలు ఇచ్చేవారట. మరి రాజకీయంగా చూస్తే రాజుగారి మీద ఏదో టార్గెట్ ఉందనే కదా ఇదంతా అంటున్నారు అనుచరులు. సో ఇన్నోవా కారుకో దండం అనేయడానికి ఇదే రీజన్ అని వారు చెబుతున్నారు.